ఎందుకు బాధ ఎందుకు మరి వాళ్ళకి నాకు అర్థం కాలే. మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో, ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం నేను పొద్దుగాల లెక్కలు చెప్పిన, నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉందిగా, నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అది పుట్టినప్పటి నుంచి నిన్నటి దాకా 17 సార్లు అసెంబ్లీ ఎన్నికలు అయితే 15 సార్లు రెడ్డోలు వెలమలు వాళ్ళే చేశారు. ఓ 2 సార్లు బీసీలకు వచ్చింది, ఆ బీసీలకు కూడా ఎవరు ఇచ్చిందేం లేదు. బొమ్మగాని ధర్మభిక్షన్ గౌడ్ ఆయన రమాదేనని ఎన్టీ రామారావు గారు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వచ్చినటువంటి ఇంకో ఆడబిడ్డ. ఇక వాళ్ళకి ఇచ్చినోడే లేదు, చేసినోడు లేదు. ఎన్నోట్లున్నాయని లెక్క తీస్తే మొత్తం నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో రెడ్డిల ఓట్లు 9700 చిల్లర ఉన్నాయి. 9700 కనీసం గట్టిగా 2 వార్డులకు కూడా సరిపోదు అది. మరి ఈ రకంగా రాజకీయంగా వెనుకబడ్డటువంటి ఈ వర్గాలను ముందుకు తీసుకురావాలనేది రాహుల్ గాంధీ గారి ఆలోచన. వీళ్ళని రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలంటే క్యాస్ట్ సెన్సస్ ఒకటే మార్గం అనేటువంటి మాట రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. ఆ రాహుల్ గాంధీ గారు మా నాయకుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఈ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సస్ కు నేను బాధ్యత వహిస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున, మా పార్టీ నాయకత్వం తరఫున నేను చెప్తా ఉన్నా. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ విధానాలు చెప్పాలి ఇక్కడికి వచ్చి. ఇక్కడ చాలా మంది ఈ మధ్యలో నా వాయిస్ కొంచెం పెరుగుడుతోని ఒక ఆయన ఫోన్ చేసింది నాకు, ఇప్పుడు ఎక్కడ కులాలు మళ్ళా అంటాడు ఆయన రెడీ అయిన ఫోన్ చేసి. ఇప్పుడు ఎక్కడ కులాలు, ఏం కథ, మీ పిల్లలు మేం చేసుకోవర్తిమి, మా పిల్లలు మీరు చేసుకుంటారు, మీకు అంత ఇబ్బంది అయితే మా వెనకాల ఉన్నటువంటి ఆ రెడ్డి అనేది తీసేస్తామని చెప్పి. నువ్వు ఎందుకు తీస్తావు బాయ్ సార్, నువ్వేం తీయకు, నీ పేరు వెనకాల ఉన్నటువంటి ఆ రెడ్డి తీయకు. కానీ ఒక పని చేద్దాం, నువ్వు నేను సమానం అంటున్నావు కాబట్టి నీ ఆస్తి నా ఆస్తి ఒక దగ్గరే శీర్షగం పంచుకుందామని చెప్పిన కథం. ఇది వద్దట, వచ్చిన పంచాదే కీడ కదా, వచ్చిన పంచాదే కీడ. ఈ రకమైనటువంటి ఇంక అంతేకాదు, ఓబీసీ నాయకత్వానికి ఇంటలెక్చువల్స్ కూడా నేను ఒక అలర్ట్ చెప్తా ఉన్నా, అనేకమైనటువంటి కుట్రలకు తెరదీస్తారు. ఇప్పుడు అనేకమైనటువంటి భావోద్వేగాలను బయట నుంచి అప్పర్ కాస్ట్ నుంచి కల్పిస్తారు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండి ఎక్కడ కూడా పొరపాటు కాకుండా జాగ్రత్తగా తీరాన్ని చేరేటువంటి లక్ష్యంగా మన మూమెంట్ జరగాలని చెప్పి నేను చెప్తున్నా. అలాగే ఈడబ్ల్యూఎస్ కోట, ఇవాళ ఈడబ్ల్యూఎస్ కోట భారతదేశంలోనే అత్యధికంగా ఈడబ్ల్యూఎస్ కోటాను అడ్డం పెట్టి బతుకుతున్నటువంటి వర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. మేము లెక్కలు తీస్తా ఉన్నాం, మేము ఎప్పటికప్పుడు ఆ లెక్కలన్నీ బయట పెడతా ఉన్నాం, చూస్తూ ఉంటే షాక్ అవుతా ఉన్నాం. సార్ చెప్తున్నట్టుగా నా దగ్గర ఉన్నాయి లెక్కలు, బీసీలను లెక్క పెట్టమంటే వాళ్ళు లెక్క పెడతలేరు కాబట్టి నేను వాళ్ళని లెక్క పెట్టి పెట్టిన, ఎందుకైనా మంచిదని. ఈ తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిల జనాభా లెక్క పెట్టి పెట్టిన వెలమలు ఎంతమంది, అందులో గుట్టాడి ఎంతమంది, మొట్టాడి ఎంతమంది, వీళ్ళందరి లెక్కలు పెట్టి తయారుగా పెట్టిన. మీరు మా లెక్కలు చెప్తారా, మేము మీ లెక్కలు చెప్పాలి, ఇక తెలుసుకోవాల్సినటువంటి సమయం. అందుకోసమే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరు మీద అప్పనంగా ఉద్యోగాలు కొట్టుకుపోతా ఉన్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు క్లియర్ గా చెప్పింది, 100% రిజర్వేషన్ ఉంటే అందులో 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు పోగా మిగిలిన 50%లో అప్ టు 10% అన్నారు తప్ప 100%లో 10% అది చట్టంలో ఎక్కడ లేదు, అది కోర్టు కూడా ధృవీకరించింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో మీరు గమనించండి, 10కి 10 అప్ టు 10% వరకు ఎంతుంటే గత లెక్క చేసేవా అంటే అట్లా లేకుండా 10కి 10 అమలు చేస్తే ఇలా ఏ కోర్టు దాన్ని అడ్డుకోలే. తెలంగాణ రాష్ట్రంలో అప్పర్ కాస్ట్ ఈడబ్ల్యూఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు 1 లేదా 2% మంది మాత్రమే. కానీ 1-2% ఉన్నటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్ అమలైతా ఉంటే 100కి 60% ఉన్నటువంటి బీసీలకు 27% కూడా వాటా దక్కకపోతే ఇది అన్యాయం కాకపోతే ఏమవుతుంది? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీల పైన సమితి తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి ఈ అగ్రకులానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవి అన్యాయం చేస్తా ఉన్నాయి. అగో ఈ అన్యాయాన్ని అరికట్టడం కోసం మనమంతా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా, నిన్ననే పోయి గవర్నర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చిన, గవర్నర్ గారిని కలిసి చెప్పిన, అయ్యా ఈడబ్ల్యూఎస్ కోట ఫిక్స్ చేయండి,
వాళ్ళ లెక్క ఎంతో చేయాలండి. ఇవాళ బీసీలకు రిజర్వేషన్ కావాలి, స్థానిక సంస్థలు ఉంటే ఓ డెడికేట్ కమిషన్ వేసి బీసీల లెక్క తీసి వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలో అనేది ఆలోచన చేస్తారట. మరి ఇక్కడ ఎవరు లెక్క తీసిందని చెప్పి ఈడబ్ల్యూఎస్ఎల్ 10 to 10 ఎట్లా ఇస్తారు? ఎవరిని లెక్క పెట్టరు? ఏ కమిషన్ ద్వారా బయటకు వచ్చిందో మీరు అర్థం చేసుకోండి. ఏది లేదు ఇవాళ భారతదేశంలో. ఈ మధ్య కాలంలో ఉద్యోగాలు ఫటాఫటా భర్తీ అవుతా ఉన్నాయి చూడ్రి. ఎందుకు భర్తీ అవుతా ఉన్నాయంటే ఈడబ్ల్యూఎస్ కోటా కొంప కొల్లేరు కాకముందుకే మొత్తం భర్తీ చేసి అవతల పడాలనేది వాళ్ళ ఉద్యోగ వాళ్ళ ఆలోచన. అందుకోసమే నేను చెప్తా ఉన్నా ఈడబ్ల్యూఎస్ కోటా ఖచ్చితంగా ఫిక్స్ చేయాలి. అది 1 or 2% వస్తుందా ఎంత వస్తుందా ఫిక్స్ చేసిన తర్వాత మిగిలిన 8% జనరల్ కేటగిరీలో వేస్తే అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అందరూ దానికోసం పోరాటం చేసుకోవచ్చు, దానికోసం చదువుకోవచ్చు.